ఐపీఎల్ 16వ సీజన్ టఫ్ 4లతో పోరెత్తిపోతుంది. గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ 100% క్రేజ్ పీక్స్ అనే చెప్పాలి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మ్యాచెస్ లాస్ట్ ఓవర్ దాకా విన్నర్ని గెస్ చేయలేని పరిస్థితి నెలకొనడంతో ఈ ఐపీఎల్ సీజన్ ఫ్యాన్స్ని పిచ్చి ఎక్సైట్మెంట్ ఇస్తుంది. ఇలాంటి మరొక టఫ్ ఫైట్ కోసం రెండు టీమ్స్ సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 46th మ్యాచ్గా బుధవారం మేత్ ఆడిన ఎకానా క్రికెట్ స్టేడియం లక్నో వేదికగా ఆఫ్టర్నూన్ మ్యాచ్గా 3:30కి లక్నో సూపర్ జైంట్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. అయితే ఇరువురు టీమ్స్ దెబ్బతిన్న పుల్లే అని చెప్పాలి. సిఎస్కే ప్రీవియస్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మీద ఓడితే, ఎల్ఎస్జీ ప్రీవియస్ మ్యాచ్లో ఆర్సీబీ మీద 108 పరుగులకి ఆల్అవుట్ అయ్యి 18 పరుగులు తేడాతో ఓడింది. ఎల్ఎస్జీ ఇప్పటికీ 9 మ్యాచ్లు ఆడి పాయింట్స్ టేబుల్లో 5 గెలిచి 3 ప్లేస్లో ఉంటే, సిఎస్కే కూడా యాజ్ ఇట్ ఈస్గా 9 మ్యాచ్లు ఆడి 5 గెలిచి 4th ప్లేస్లో ఉంది. వీళ్ళిద్దరి మధ్య చిన్న నెట్ రన్ రేట్ డిఫరెన్స్ వల్ల ఇలా ప్లేసెస్ చేంజ్ అయ్యాయి. అయితే ఈ మ్యాచ్ ఇరువురు టీమ్స్కి చాలా కీలకం కానుందనే చెప్పాలి. అయితే ఈ పిచ్ రిపోర్ట్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఈ పిచ్లో కానీ 2 types ఆఫ్ పిచ్చెస్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రీవియస్ మ్యాచ్లో ఆర్సీబీ మరియు ఎల్ఎస్జీల మధ్య జరిగిన మ్యాచ్లో బ్లాక్ సాయిల్ పిచ్ ప్రవేశపెట్టడం వల్ల పిచ్ కంప్లీట్గా బౌలింగ్ ట్రాక్ అయిపోవటమే కాక కొంచెం రెయిన్ పడడం వల్ల చాలా స్లోగా మారిపోయింది. అయితే ఈసారి ఇలాంటి రిస్క్ చేయకుండా రెడ్ సాయిల్ పిచ్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంది. చాలా ఇలా ఇవ్వడం వల్ల ఐ స్కోర్స్తో పాటు బౌలర్స్ కొంచెం మాత్రం హెల్ప్ఫుల్ కానుంది. అయితే ఈ స్టేడియం యొక్క కెపాసిటీ పరిశీలిస్తే ఆడియన్స్ కెపాసిటీ 50,000గా ఉంటుంది. బౌండరీ లెన్త్ వచ్చేసరికి 68 to 72 meters ఉన్నది. ఐపీఎల్ స్టాట్స్ చూస్తే ప్రీవియస్ సీజన్స్లో ఏమెక్కడ ఏ మ్యాచ్ జరగలేదు. ఈ సీజన్లో అయితే ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్గా 5 మ్యాచ్లు ఆడితే కేవలం 2-3 ఓడింది. అంటే ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ విన్నింగ్ పర్సెంట్ మాత్రం కేవలం 40% ఉందని చెప్పాలి. అయితే ఎల్ఎస్జీ మరియు ఆర్సీబీ మధ్య 1 day బ్యాక్ ఇక్కడ మ్యాచ్ జరగగా ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 126 పరుగులు చేస్తే 20 overలు ఆడి, దీనికి బదులుగా ఎల్ఎస్జీ చివరి దాకా ఆడి 108 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. 18 పరుగులు తేడాతో ఊటమి చవి చూసింది. అయితే ఈ మ్యాచ్ ఎల్ఎస్జీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అయితే ఎల్ఎస్జీ మరియు సిఎస్కే హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే ఇద్దరు జట్లు రెండు టీమ్స్ కలిసి 2 matches ఆడగా ఒక మ్యాచ్లో ఎల్ఎస్జీ గెలిచి ఒక మ్యాచ్లో సిఎస్కే గెలిచి ఈక్వల్గా ఉన్నాయి. అయితే ఈ సీజన్లోనే ఎల్ఎస్జీ మరియు సిఎస్కేల మధ్య ఒక మ్యాచ్లో తలపడితే ముందుగా బ్యాటింగ్ చేసి సిఎస్కే 217 పరుగులు చేస్తే చేజింగ్లో 205 పరుగులు మాత్రమే చేసి ఎల్ఎస్జీ మరొకసారి 12 పరుగులు తేడాతో ఓడింది. దీన్ని బట్టి ఎల్ఎస్జీకి రివెంజ్ మ్యాచ్ కానుందనే చెప్పాలి. అయితే తర్వాత వెదర్ రిపోర్ట్ పరిశీలిస్తే మ్యాచ్ రోజున ఇక్కడ టెంపరేచర్ 21 to 27 degrees ఉండనుంది. వర్షం పడే సూచనలు అయితే లేవనే చెప్పాలి. ప్రీవియస్ మ్యాచ్లో ఆర్సీబీతో పడిన విధానంగానే 25% రెయిన్ పడే అవకాశం ఉందని చెప్పుకోవాలి. అయితే లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా జియో సినిమాల్లో ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా 40 hours మ్యాచ్ ఎంజాయ్ చేయవచ్చు. అలాగే సబ్స్క్రిప్షన్తో కూడి స్టార్ స్పోర్ట్స్లో కూడా వీక్షించవచ్చు. అయితే ఎల్ఎస్జీ ప్రాబుల్స్ గురించి ముందుగా మాట్లాడుకుంటే, ఎల్ఎస్జీ టీం యొక్క పెర్ఫార్మెన్స్ కంటే ముందు ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్లో 5 matches ఆడితే కేవలం 2 గెలిచింది. అయితే సిఎస్కేతో ఈ మ్యాచ్లో కూడా హోమ్ గ్రౌండ్లో ఆడటం దీని మీద వీళ్ళ పెర్ఫార్మెన్స్ మీద కొంచెం కంగారు పడుతున్నారు ఎల్ఎస్జీ ఫ్యాన్స్. అయితే ప్రీవియస్ 2 matches బ్యాక్ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 257 భారీ స్కోర్ చేయటమే కాక ఐపీఎల్ చరిత్రలోనే 2nd highest టోటల్ నమోదు చేసి రికార్డులు నెలకొల్పింది ఎల్ఎస్జీ. అయితే తర్వాత మ్యాచ్లోనే ఆర్సీబీ మీద నిన్న జరిగిన మ్యాచ్లో 108 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీన్ని బట్టి వీళ్ళు ఈ మ్యాచ్లో ఎలా రాణిస్తారని కొంచెం ఆసక్తి నెలకొంది. అందరూ మంచి ఆటగాళ్ళే, కాకపోతే నిలకడ లేకపోవటమే వీళ్ళ సమస్య అని చెప్పాలి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో గాయపడిన కేఎల్ రాహుల్ ఆడతాడా లేదా అనేది కొంచెం సందిగ్ధత నెలకొంది. అయితే కేవల్ మేయర్స్, నికోలస్ పోరన్, మార్కస్ టైనిస్ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు అటాక్ చేస్తే సిఎస్కేకి కౌంటర్ అటాక్ తప్పదనే చెప్పాలి. అంతేగాక బలమైన స్పిన్ ట్రాక్ కలిగి ఉంది ఎల్ఎస్జీ. కృణాల్ పాండ్యా, రవి బిష్నోయ్, అమిత్ మిశ్రాతో చాలా స్ట్రాంగ్ ఉందనే చెప్పాలి. అయితే వీళ్ళ ప్లేయింగ్ లెవెల్లో నాకు తెలిసి ఎలాంటి మార్పులు ఉండవనే చెప్పాలి. ఒకవేళ 1-2 జరిగినా ఇంపాక్ట్ ప్లేయర్స్ని యూజ్ చేసుకునే అవకాశం మ్యాక్సిమం ఉంది. అయితే వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఒకసారి పరిశీలిస్తే ముందుగా కేఎల్ రాహుల్, కేఎల్ మేయర్స్, దీపక్ కూడా, మార్కస్ టైనిస్, కృణాల్ పాండ్యా, నికోలస్ పోరన్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్నోయ్, నవీన్ లాక్, అవేష్ ఖాన్, యాష్ ఠాకూర్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా అమిత్ మిశ్రా, ఆయుష్ వధోని, క్వింటన్ డికాక్ ఉండే అవకాశాలు మ్యాక్సిమం ఉన్నాయి. సిఎస్కే యొక్క ప్రాబబుల్స్ గురించి మాట్లాడుకుంటే, ప్రీవియస్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మీద ఓడినప్పటికీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుగా సిఎస్కే ఓపెనర్ అయిన డెవన్ కామ్మే పొందాడంటే వీళ్ళు ఎంత ఫామ్లో ఉన్నారో నేనైతే చెప్పనవసరం లేదు. ధోని స్ట్రాటజీస్ ముందు ఎంత పెద్ద టీం అయినా కీలి బొమ్మలా మారటం ఖాయమనే చెప్పాలి. రుతురాజు, కాన్వే, రయానాలతో టాప్ ఆర్డర్ సూపర్గా ఉందని చెప్పాలి. అయితే మిడిల్ ఆర్డర్లో మొయిన్ అలీ, శివన్, దుబేల్తో అటాకింగ్ బ్యాటింగ్ ఉందని చెప్పాలి. ఫినిషింగ్ రోల్లో ధోని, జడేజాలు ఉండనే ఉన్నారు. ఇక బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే సిఎస్కే పేస్ బౌలింగ్ యూనిట్ మాట చాలా డల్ అని చెప్పాలి. అయితే ప్రీవియస్ మ్యాచ్లో మాత్రం మతీష్ పతి రాణా ఇరకదీశాడని చెప్పాలి. అయితే తుషార దేశపాండే కూడా మంచి సపోర్ట్ ఇచ్చి 3 wickets తీశాడు పంజాబ్ కింగ్స్ మీద. అయితే స్పిన్నర్స్ రవీంద్ర జడేజాతో పాటు
మహేష్ తీక్షణ కూడా రాణించడం సిఎస్కే కలిసి వచ్చే అంచనా. అయితే ప్రీవియస్ మ్యాచ్లో వీళ్ళు ఓడినప్పటికీ ప్లేయింగ్ డౌన్లో నాకు తెలిసిన మార్పులు అయితే ఉండవని అనుకుంటున్నా. ఒకటివేళ ఒకటి రెండు మార్పులు ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్స్ని యూజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే వీళ్ళ ప్లేయింగ్లో పరిశీలిస్తే ఋతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, శివన్ దుబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మదీష్ పతిరానా, తుషార దేశ్పాండే, తీక్షణ, ఆకాశ్ సింగ్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా అంబటి రాయుడు, ఆర్ఎస్ సంగర్కర్, ప్రిటోరియస్ని యూజ్ చేసుకునే అవకాశాలు మ్యాక్సిమం ఉన్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.